అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ప్రభుత్వం అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో రైతులకు ఇచ్చేటటువంటి జనరల్గా రొటీన్గా జరిగేటటువంటి ఏ ఒక్క పథకాన్ని అమలు చేయకుండా పూర్తిగా అటకెక్కించడమే కాకుండా రైతులను రాబందుల్లాగా పట్టి పీడించినటువంటి ఘటనలు అనేకం ఉన్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన మొదలుకొని రైతులు విత్తనాల కోసం పోతే నకిలీ విత్తనాల బారిన పడి పెద్ద ఎత్తున నష్టమైనటువంటి ఘటనలు కావచ్చు, ఎరువులు కల్తీ ఎరువులు కావచ్చు, పురుగు మందులు అందుబాటులో లేనటువంటివి కావచ్చు, రైతు భరోసా కేంద్రాలు ఆధునిక పరిశోధన కేంద్రాలుగా మారతాయని చెప్పినటువంటి పెద్ద మనిషి రైతు భరోసా కేంద్రాలు రాబందుల కేంద్రాలుగా మార్చి ఇవాళ పంటను కొనుగోలు చేసేటువంటి క్రమంలో కూడా వైసీపీ కార్యకర్తలను చొప్పించి తద్వారా రైతులను నిలువునా దోపిడీ చేసేటటువంటి కేంద్రాలుగా మార్చినటువంటి ఘటనలు కావచ్చు. ఇవాళ వ్యవసాయానికి అవసరమైనటువంటి వ్యవసాయ యంత్రాలు సామాగ్రి ఇవన్నీ కూడా హైర్ సెంటర్స్గా ఏర్పాటు చేస్తామని చెప్పినప్పటికీ కేవలం వైసీపీ కార్యకర్తలకు ఆ యంత్రాలు ఇచ్చారు తప్ప ఎక్కడా కూడా నిజమైనటువంటి రైతులకు, వ్యవసాయం చేసేటువంటి రైతులకు ఇచ్చినటువంటి పాపాన పోగపోగా సూక్ష్మనీటి సేద్య పరికరాలపై ఇచ్చే రాయితీని కూడా పూర్తిగా నిషేధం విధించినటువంటి ఘటనలు, కనీసము స్ప్రేయర్లు పట్టలు కూడా పంపిణీ చేయనటువంటి దౌర్భాగ్య స్థితి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము. రైతు భరోసా డబ్బులు అని చెప్పినప్పటికీ కూడా ఎక్కడా కూడా రైతాంగాన్ని ఆదుకోవడానికి కావలసిన చర్యలు తీసుకోకపోవడాన్ని రైతాంగం పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి రాజకీయ సమాధికి పునాది రాయలు వేసినటువంటి వాళ్ళు ఎవరంటే ఈ రాష్ట్రంలో రైతాంగం అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అటువంటి రైతాంగాన్ని ఆదుకుంటానని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాలు అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. ఇవాళ అన్ని రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు అవసరమైనటువంటి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. నీటిపారుదల ప్రాజెక్టులో ఉన్నటువంటి నీటిపైన మేనేజ్మెంట్ అధికారులు, నీటిపారుదల శాఖ అధికారులు సమీక్ష చేసి ఏ ప్రాజెక్టులో ఎక్కడ నీళ్లున్నాయో వాటిని ఏ విధంగా వినియోగించుకోవాలో, మరమ్మతులు చేయాల్సిన చోట షట్టర్లు బిగించాల్సినటువంటి చోట ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా యంత్రాలపై ఇవ్వాల్సినటువంటి రాయితీని పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉంది. సూక్ష్మనీటి సేద్య పరికరాలపై ఇచ్చే రాయితీని పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉంది. పెట్టుబడి సహాయాన్ని తక్షణం రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంతకంటే ముందు గతంలో చంద్రబాబు నాయుడు ఏదైతే 50,000 రూపాయలు 150,000 మాఫీ చేస్తానని చెప్పి 100,000 రూపాయలు మాఫీ చేశాడో, మిగిలిన 50,000కు బాండ్లు ఇచ్చాడో, ఆ 50,000 బాండ్లను కూడా ఇవాళ మాఫీ చేస్తే ఈ రాష్ట్ర రైతాంగం హర్షం వ్యక్తం చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఇత్యాది సమస్యలపైన రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన తక్షణ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికార యంత్రాంగంతో సమీక్ష చేసి యుద్ధ ప్రాతిపదికన ఆదుకోవడానికి కార్యాచరణ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.